హాయ్ హలో వెల్కమ్ టు టిఎఫ్పిసి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఆల్రెడీ మీ అందరికీ బాగా సుపరిచితమైన వ్యక్తి. సో ప్రతి ఇంట్లో ఒక కామన్ మ్యాన్లా కనిపిస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ, సో ఎప్పుడు మనకి దగ్గరగా ఉంటూ వెబ్ సిరీస్లు ఏంటి, సినిమాలు ఏంటి, ఇది అదే అని తేడా లేదు, ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే దాన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు ఒక మంచి ప్లేస్లో ఉన్నారు. ఇంకా నేను ఎక్కువ లాగ్ చేస్తే బాగోదు కాబట్టి. సో ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే, సూర్య వెబ్ సిరీస్లో రీసెంట్గా స్వామి అని అందరికీ బాగా తెలిసిన వ్యక్తి మన యాక్టర్ రవి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆయనతో మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే మీకు ఫస్ట్ నుంచి కూడా మీ కెరియర్ మీరు బాగా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు, అండ్ రీసెంట్లీ సూర్య వెబ్ సిరీస్తో ఇంకొంచెం ఈ వెబ్ మీడియాకు ఇంకా దగ్గర అయ్యారని చెప్పుకోవచ్చు. సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ సూర్య వెబ్ సిరీస్? రియల్లీ హ్యాపీ అండి, చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పటివరకు ఏంటంటే జనాలకు ఆటోమేటిక్గా నేను తెలుసు, కొంతమందికి అంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి నేను ఈ అబ్బాయి ఉన్నాడు యాక్టింగ్ బాగా చేస్తాను అంతవరకు తెలుసు. సూర్య ఏంటంటే కొత్త ఆడియన్స్ అనమాట, కొత్త ఆడియన్స్ నాకు దగ్గర చేసింది అనమాట, మోర్ యంగ్స్టర్స్. సో 6 నుంచి 60 వరకు ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసింది అనమాట, ఎవ్రీ జనరేషన్ అనమాట. సో అలా దగ్గర అయింది చాలా మంది అనమాట. సో దానివల్ల క్యారెక్టర్ కూడా హైలైట్ అవడం వల్ల అది మనకు బాగా యూజ్ అయింది నాకు అంతే. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే ఏ ఇంటర్వ్యూ చేసినా కూడా సో సోషల్ మీడియాలో ఒకటి మీ లవ్ స్టోరీ గురించి ఎక్కువ ఉంటుంది. సో మీ లవ్ స్టోరీ గురించి ఉంటుంది, లేకపోతే ఇన్ఫినిటంలో తెలిసిందే కదా సమ్ ఇష్యూస్ గురించో ఏదో ఒకటి ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? లేకపోతే మీకు సంబంధం లేని కొన్ని క్వశ్చన్స్ అడిగినా మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? లవ్ స్టోరీ అంటే పర్లేదండి చెప్పేచ్చు, ఎందుకంటే జరిగిందేగా, కాంట్రవర్సీ క్వశ్చన్ ఎందుకు చెప్పండి, అందరికీ హెడేక్. అది అటు పక్కన వాళ్ళు బాధపడతారు, నేను బాధలు, అబ్బాయి ఎందుకు చెప్పాను బాధపడ, అవన్నీ ఎందుకు మనకు చెప్పండి. దాని వల్ల లవ్ స్టోరీ అయితే నో ప్రాబ్లం చెప్పేస్తాను అది మనకి, ఎందుకంటే జరిగిందే కాబట్టి. నా ఒరిజినల్ స్టోరీ నేను చెప్పడానికి నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే అంత పెద్ద చేజులు పొడవరా లాంటివి ఏం లేకుండా నార్మల్గా జరిగిన చెప్తాను. కాంట్రవర్సీలు ఎందుకంటే మనకి వేస్ట్, మనకి అందరూ బాధపడాలి, అందరూ హ్యాపీగా ఉంటే బెటర్ కదా, ఈ టైంలో కాంట్రవర్సీలు ఎందుకు వేస్ట్. సో ఫస్ట్ ఇన్నర్ ఫీలింగ్ అయితే ఎలా ఉంటుంది, ఎందుకు వచ్చిన గోళ కామ్గా వెళ్ళి మనం మన పని చేసుకుని వస్తే చాలు అంతే. ఓకే, అండ్ ఈ సూర్య వెబ్ సిరీస్ అప్పుడు ఇది ఇన్ జనరల్లీ ఎవరైనా ఒక సినిమాలో మనం కొన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడు యూట్యూబ్ వర్షన్ అంటేనే కొంతమంది ఆలోచిస్తారు, ఇట్స్ ఓకే మన మూవీస్ జర్నీ, ఎవరైనా యూట్యూబ్ నుంచి మూవీకి వెళ్తారు మళ్ళీ మూవీ నుంచి యూట్యూబ్ ఎందుకు అనే వర్షన్ కొంతమందిలో ఉంటుంది. అండ్ పోనీ సరే యూట్యూబ్లో చేసినా కూడా ఒకవేళ ఏదైనా కొంచెం మరి మొత్తం మెయిన్ లీడ్ మనమే అయ్యి స్టోరీ మందే, బికాజ్ ఆల్రెడీ స్కెచ్ వీడియోస్ మీరు చాలా చేస్తున్నారు యాజ్ ఎ మెయిన్ లీడ్, సో మెయిన్ లీడ్గా అయ్యి స్టోరీ మందే అయితే ఎక్కువ నేమ్ వస్తుంది కదా, లేకపోతే మళ్ళీ ఇదెందుకు చేసామంటారు, ఇదెందుకు ఇప్పుడు ఎందుకు చూస్ చేసుకున్నామంటారు. సో ఇన్ని థింగ్స్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా, సో వాటి నుంచి మీరు ఎలా బయటకు వచ్చి ఇలా చూస్ చేసుకున్నారు స్వామి క్యారెక్టర్? నేను యాక్చువల్లీ నేనంటే ఓన్లీ లీడ్గా ఏం ఫిక్స్ అవ్వను అనమాట, నేను ఏదైనా క్యారెక్టర్ వస్తే అది నాకు హెల్ప్ అవుతుందా, తర్వాత ఆ వెబ్ సిరీస్కి హెల్ప్ అవుతుందా, తర్వాత నా కెరీర్కి ఉపయోగపడుతుంది, ఇది ఆలోచిస్తాను నేను. సో అందరికీ పేరు రావాలన్నమాట, నా అక్కడికి పేరు వస్తే సిరీస్ ఎప్పుడు హైలైట్ అవ్వదు, అది ఎందుకు అబ్బాయి బాగా చేశాడ్రా సిరీస్ పోయింది అంటారు, అలా సిరీస్ బాగుందంటే నాకు పేరు వస్తుంది. సో ఉన్న వాళ్ళందరికీ సినిమా ఆపర్చునిటీస్ కానీ లేదా వెబ్ సిరీస్లు కానీ యూట్యూబ్లు కానీ ఇలా రకరకాల ఆపర్చునిటీలు వస్తాయన్నమాట, నేను ఆ విధంగా యూజ్ చేసుకుంటాను నేను. సి ఫ్రెండ్ క్యారెక్టరా లీడా, తర్వాత లేకపోతే నెగిటివ్ రోలా ఎమోషనల్, ఇవేమి ఆలోచించను అనమాట, క్యారెక్టర్ బాగుందా నేను చేయగలుగుతాను ముందు ఆలోచించుకుంటా ఫస్ట్. నేను చేయగలుగుతాను అనుకుంటే ఐ విల్ గివ్ మై 200% అంతే. సో అంటే ఇంకా వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఆలోచించడం చేస్తాను నేను, అది యూట్యూబ్ అవనివ్వండి, వెబ్ సిరీస్ అవనివ్వండి, తర్వాత సినిమా అవనివ్వండి, ఏది ఆలోచించను అనమాట, ఎందుకంటే నాకు ఏది స్టార్ట్ అయింది యూట్యూబ్ నుంచి. సో సినిమా చేశాను కదా అని చెప్పి యూట్యూబ్ మానేను నేను. సో అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చేయడం అనమాట, ఏది మానక్కర్లేదు, ఎందుకు మానడం చెప్పండి. ఈరోజు సినిమాలో కంటే అంత అంటే అంత బ్యాలెన్సింగ్ ఉంది యూట్యూబ్లో కూడా అనమాట, అంత గ్రిప్ ఉంది అనమాట యూట్యూబ్లోకి. చాలా మంది తెలుస్తాం ఇంట్లో నుంచి బయటికి రా, చాలా మంది పాపం సినిమాలు వెళ్ళడానికి భయపడతారు, వాళ్ళు యూట్యూబ్లో చేస్తే వాళ్ళు కనబడతాం మనం, సినిమాలో సెట్ అప్ అయినా వాళ్ళకి కనిపిస్తూ వెళ్తారు, అంత అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చేయడం అని చెప్తున్నా అది. ఓకే, అండ్ ఇండస్ట్రీలో సంవర్ట్ ఏదైనా క్యారెక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఆపర్చునిటీ గురించి, లేకపోతే ఏదైనా చెయ్యాలి అంటే సమ్ డౌట్ వచ్చినప్పుడు ఫ్యామిలీలో ఎవరు సజెషన్ అడుగుతారు? నేనా? సజెషన్స్ అంటే ఏం లేవు, నా అంతా నేనే క్రాస్ చెక్ చేసుకుంటాను, ఏదైనా డౌట్ లేవు. అట్లీస్ట్ ఒక మాట అడుగుతాం కదా, ఇలా అనుకుంటున్నాను చేద్దామా వద్దా అని ఒక థాట్ లో ఉన్నాను అని. పెళ్లికి ముందు అయితే అమ్మా నాన్నకి చెప్పేవాడిని, పెళ్ళిన తర్వాత తన నా వైఫ్ సజెషన్ కూడా తీసుకుంటాను అంతే. అవును, ఓకే. సో అలా చూస్ చేసుకుని తను బాగా చెప్తుంటాను, తనకు అన్ని తెలుస్తాను అనమాట, ఒక పర్టికులర్ గా అంటే డిస్కస్ చేస్తుంటా తనతో ఎవ్రీథింగ్ అనమాట, చెప్తుంటాను. సో గైడెన్స్ ఉంటుంది ఒక ప్రాపర్గా, ప్రాపర్గా ఉంటుంది, ఎందుకంటే తనకు బాగా క్లారిటీ ఉంటుంది అన్నిటి మీద తనకి. ఓకే, అండ్ ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా మందికి ఒక స్క్రీన్ మీద చూసినప్పుడు
సమ్ వాట్ హీరోగా చేద్దాం, హీరోగా ట్రై చేద్దాం, ఇలాంటి ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ యూట్యూబ్లో మనం స్కెచ్ వీడియోస్ సిరీస్ ఏదైనా హీరోగా స్టార్ట్ చేసినప్పుడు చాలా మందిని నేను చూశాను. సో వాళ్ళకి ఏంటంటే హీరోగానే చేద్దాం, సో హీరోగా అవుదాం అనే ఆశ ఎక్కడ ఉంటుంది. దట్ డజంట్ మీన్ ఎనీథింగ్ రాంగ్. సో అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా సమ్ వాట్ ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ వస్తే హీరోగా చేద్దాం? హీరోగా చేసే ఉద్దేశం అయితే అసలు లేదు నాకు. నేను ఓన్లీ ఫ్రెండ్ క్యారెక్టర్ అనమాట. జీవితం అంతా అలాగే నవ్విస్తూ బతుకుతా అంతే. చనిపోవడం కూడా అట్లా చనిపోతా, నవ్విస్తూ చనిపోతా. ఫ్రెండ్ హీరో అంబా చాలా కష్టం. అది నాకు సెట్ అవ్వదు. ఎందుకు సెట్ అవ్వడం తెలుస్తుంది, ఒక మైండ్కి తెలుస్తుంది ఆటోమేటిక్. ఒక పర్సన్కి అరే నువ్వు హీరోనా, నీకు అనిపిస్తేనే చేయాలి, కానీ లేకపోతే నాకు ఆటోమేటిక్ తెలుసు. నాకు చూడగానే నాకు కష్టం. ఏమో ఇలాంటి నేచర్ ఉన్న క్యారెక్టర్ కావాలని ఎవరైనా అప్రోచ్ అయితే ఎవరికైనా సరే తెలియని ఒక ఆశ ఉంటుంది, బికాస్ వీఆర్ హ్యూమన్స్ కాబట్టి. ఆ హోప్ కూడా లేదంటే నేను దానికి ఆశ్చర్యపోతున్నాను. నాకు లేదు లేండి, హీరోగా చేసి హోప్ అయితే అసలు లేదు నాకు. చక్కగా హ్యాపీగా ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలి. సి కామెడీలో ఉన్న ఎలివేషన్ కంప్లీట్ డిఫరెంట్ అండి. అంటే నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది కామెడీ చేస్తే. నాకు సినిమాని హైలైట్ చేస్తుంది, తర్వాత ఒక పర్సన్ హైలైట్ చేస్తుంది, తర్వాత హీరోని హైలైట్ చేస్తుంది, తర్వాత పక్కన సినిమాలో ఎవరైనా చక్క చక్క అంతా నవ్విస్తుంది. నేను ఈ రకంగా ఆలోచించుకుంటాను. నేను నవ్విస్తే బాగుంటుంది, నవ్విస్తే అందరూ హ్యాపీగా ఉంటారని ఆలోచిస్తాను. హీరో అంటే చాలా కష్టం అండి, చాలా మొయ్యాలి, మనం వల్ల అవ్వదు. ఓకే. అండ్ ఈ కామెడీ క్యారెక్టర్స్ అయినప్పుడు కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సమ్ వాట్ కామెడీ క్యారెక్టర్స్ అంటే యూ హ్యావ్ టు పర్ఫామ్ వెరీ వెల్. అంటే నువ్వు నవ్వించడానికి మనకి మొహమాట ఉండకూడదు, అసలు అమ్మో నేను ఇలా చేస్తే నవ్వుతారేమో, ఈ ఫీలింగ్స్ ఏ ఉండకూడదు. సో ఇవన్నీ ఎప్పుడైనా లైక్ అందరి ముందు మనం ఎలా అయినా పర్ఫామ్ చేసేయాలి అంటే ఎప్పుడన్నా అనిపిస్తుందా సమ్ వాట్ మొహమాట ఏదైనా గెటప్ సిచ్యువేషన్ వస్తే ఇన్ కేస్? కామెడీ అయితే నాకు పెద్ద అంత కష్టం అనిపించలేదు. ఇప్పుడు వరకు అయితే కష్టంగా అనిపించలేదు. కామెడీ అయితే మనకు అది కేక్ వాకే, మనకి నో ప్రాబ్లం. కామెడీ అయితే చేసేస్తాను, నో ప్రాబ్లం, అస్సలు ఆలోచించను. కామెడీ అయితే అల్లల్లో ఉరుకుతా ఉరుకుతా ఉంటాను అన్నమాట నేను. ఇంకా కాకుండా ఇంక వేరే ఏదైనా లవ్ వచ్చినా, ఎమోషనల్ వచ్చినా, సీరియస్ వచ్చినా ముందు నాకు నవ్వు వస్తుంది. ఎమోషనల్ చేయడానికి అయితే ఎంత ఇబ్బంది పడతానంటే, నేను ఎమోషనల్ విషయంలో అయితే నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో నేను ఇంకా నేర్చుకుంటున్నా. అదొక్కటి వస్తే అన్నీ వచ్చినట్టే నాకు. సీరియస్ పర్లేదు చేసేయచ్చు, లవ్ కొంచెం ఈజీయే. కొంచెం లవ్ అంటే కొంచెం కష్టం లేండి, ఈజీ అని చెప్పను. కానీ ఎవరు మిమ్మల్ని చూస్తున్నారు, ఒక అమ్మాయిని పెడతారు, ప్రపోజల్ సీన్ అంటారు, మీకు అన్ని అక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా. డైలాగులు అంటే చెప్పచ్చు, అమ్మాయిని కలతలో చెప్పంటే చేయలేం కదా. కొన్ని ఎక్స్ప్రెషన్ ఉంటాయి, లవ్ స్టోరీ ఉన్న మీరే ఎక్స్ప్రెషన్స్ చెప్పలేను అంటే. రియల్ లైఫ్ లో లవ్ స్టోరీ వేరే ఉంటుంది కదండి. సినిమాలో లేవే ఇవ్వమంటారు ఎక్స్ప్రెషన్, మనకి అవి రావు. మనకేమో కామెడీ ఎక్స్ప్రెషన్ వస్తాయి మనకి. అమ్మ కొంచెం కష్టం లేని లవ్ సీన్లు కూడా చేయడం. అన్నీ నేర్చుకుంటా ప్రజెంట్. ఇంకా ఏదైనా థింగ్ లో సిరీస్ ఆర్ మూవీలో ఎప్పుడైనా ఒక లవ్ సీన్ అన్నప్పుడు ఎలా ప్రొలాంగ్ అయిపోయి సార్ ఒకసారి సార్ ఆగండి సార్ చేస్తాను అని ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా? మొన్న నేను లాస్ట్ ఇయర్ 2019 లో ఒక వెబ్ సిరీస్ చేశాను లేండి, ఇంకా రిలీజ్ అవ్వలేదు అది. ఓకే. సచినోడ అని ఒక వెబ్ సిరీస్ ఉంటుంది లేండి, అదొక రామ్ కామ్ సిరీస్ అనమాట. లాస్ట్ లో ఒక హీరోయిన్ తో ఒక ప్రపోజల్ సీన్ ఉంటుంది అనమాట, అమ్మాయిని పెళ్లి చేసుకునే సీన్ ఉంటుంది. అది చేయడానికి నానా కష్టాలు పడ్డాను అసలు. నేను ఇది రాదు పక్కన నాకు ఏం చెప్తాను నాకు అది అది చాలా అది కష్టమే మనకి. అవి అంటే చాలా క్యూట్ గా ప్రపోజ్ చేయాలన్నమాట అమ్మాయికి, అది నాకు రాదు. సార్ కొంచెం గ్యాప్ తీసుకుంటాను సార్, వదిలేదు సార్, 2 నిమిషాలు ఆగండి సార్. ఆగి అప్పుడు చేశాను, బాగానే చేశాను, పర్లేదు. చేయించుకున్నారు లేడు పాపం వాళ్ళు కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ ఎమోషన్. ఎమోషన్ కొంచెం కష్టపడాలి, ఇంకా హార్డ్ వర్క్, దాని మీద బాగా హార్డ్ వర్క్ చేయాలి. కామెడీ ఒక్కటే ప్రజెంట్ ఉన్న మెయిన్ అసెట్ అనమాట, దాని మీద బేస్ చేసుకుని ప్రజెంట్ కెరీర్ని బిల్డ్ చేసుకుంటున్నాను. మీలైతే బాగా హార్డ్ వర్క్ చేయాలి, నేనే చెప్తున్నాను ఓపెనింగ్ చెప్తున్నాను. బట్ యా అంటే ఇంత హానెస్ట్ గా మాట్లాడుతున్నారు. సో జనరల్లీ ఎవరైనా సరే ఆన్ కెమెరా వచ్చారంటే ఎవరైనా అరే ఎందుకు అవన్నీ చెప్తావు, డజంట్ నీడ్ కదా, అవసరం లేదు కదా, మళ్ళీ రేపు నీకు వచ్చే ఆపర్చునిటీ వీడికి ఇది రాదంట ఇది రాదంట అని అనుకుంటారు. సమ్ వాట్ ఇలాంటివి చాలా మంది ఆలోచించుకొని ఆన్ కెమెరా కొంచెం జాగ్రత్తగా మనకి అన్ని వచ్చు అన్ని చేస్తాము అని అంటారు. సో అది వాళ్ళ వేని బట్టి. బట్ ఇంత హానెస్ట్ గా ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా నాకు తెలిసి ఇప్పుడు చాలా సార్లు చెప్పి ఉండాలి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎందుకురా ఇవన్నీ మనకి చెప్పారు చాలా మంది. బట్ ఏంటి మీకు ఇంత కాన్ఫిడెంట్ గా యా పర్లేదు మనం ఇదే ప్రెసెంట్ చేద్దాం అనడానికి ఏంటి మీ బిహైండ్ సమ్ వాట్ మీ పెరిగిన ఎన్విరాన్మెంట్ లేకపోతే? చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను మాక్సిమం అంటే పేరెంట్స్ కిడ్ అనమాట, ఇంట్లో అమ్మనాన్నతో ఎక్కువ టైం ఎక్కువ స్పెండ్ చేస్తాను అనమాట. అమ్మకి బాగా పెట్టకరా ఎక్కువ, నాన్న కూడా బాగా సరదా మనిషి అనమాట. సో నా కంప్లీట్ నా ఇంజనీరింగ్ వరకు మొత్తం అమ్మనాన్నతోనే గడిచిపోయింది నాకు. చాలా హ్యాపీగా నవ్వుతూ నవ్వుతూ నాకు ఈ వెటకారు వచ్చింది అమ్మ దగ్గర నుంచే మోస్ట్లీ అనమాట. మోస్ట్లీ వెటకారం కానీ లేకపోతే మా నాన్న సరదా కానీ ఇన్ని నాకు అమ్మనాన్న దగ్గర నుంచి వచ్చినాయి. అమ్మనాన్న దగ్గర నుంచి నాకేంటి అలవాటు అయిపోయింది అన్నమాట ఈ కామెడీ చేయడం అన్నమాట. చిన్నప్పటి నుంచి ఏంటంటే స్కూల్లో స్కిట్లు వేయడం కానీ
సరదాగా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడం కానీ ఇది ఎప్పుడు ఏంటంటే ఆ డల్ మూమెంట్ అనేది నా లైఫ్లో లేదు. ఎక్కువ ఎంజాయ్ ఉండడం కానీ లేకపోతే కామెడీ చేయడం కానీ ఇంట్లో అమ్మ దగ్గర నుంచి వచ్చిందమ్మ ఇదంతా నాకు. సో అలా ఈ ట్రాక్ నాకు హైలైట్ అయింది. ఇంకా చిన్నప్పటి నుంచి లవ్ ఎక్కడ ఏమంటే చెప్పండి అవ్వలేదు నాకు. ఎక్కువ అమ్మతో గడవడం, అమ్మతో టైం ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల నాకు ఆ జోన్ మీద ఎక్కువ వెళ్ళలేదు. సీరియస్లీ ఇప్పటి వరకు చైల్డ్హుడ్ ఆర్ కాలేజ్ లో లవ్ స్టోరీస్ ఏం లేవా? టు బి హానెస్ట్ లవ్ స్టోరీస్ అంటే చూసి అమ్మ చూసి బాగుంది అనుకుంటాను కానీ అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు బాగా నచ్చావు నాకు ఐ లవ్ అయ్యి మనకు రాలేదు నాకు కాలేజ్ లో ప్రపోజ్ చేయలేదు. అప్పలా అసలు అక్కడ నమ్మడం కష్టమే, నమ్మడం కష్టం అదే నిజం. అక్కడ తెలుసు, అందరికి తెలుసు ఆ విషయం నేనేం చేయలేదని చెప్పి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనే ప్రపోజ్ చేసాను ఒక అమ్మాయి కదా. అట్లా చదువైనంత వరకు అయితే నథింగ్, ఏమి లేదు అక్కడ, జీరో. అంత హ్యాపీగా లైఫ్, అంత హ్యాపీగా అమ్మ, అంత హ్యాపీగా అయిపోయింది. చదువు అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఓకే, సో ఇంకా అదే వే అలవాటు అయిపోయింది. అవును, సో అలానే ఇంత హానెస్ట్ గా ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నది చెప్పేస్తే బెటర్. మళ్ళీ దాచుకోవడం ఎందుకు, మనకెందుకు, మనకేమొస్తా చెప్పండి దాచుకుంటే మనకి. సో అవతల వాళ్ళు కూడా ఏదైనా ప్రిపేర్ అవుతారు, ఈ అబ్బాయిది ఇది కాదు అంటున్నాడు అని ట్రై చేయించవచ్చు అని చెప్ప బాలనుకుంటే నో ప్రాబ్లం. అలా నేను ముందే చెప్పేసాను అనుకోండి, ఓకే ఈ అబ్బాయికి ఈ జోన్ రాద్దాం, ఈ కామెడీ యాంగిల్ రాద్దాం అని చెప్పి వాళ్ళే ప్రిపేర్ అవుతారు కదా. నేను చెప్పకుండా వాళ్ళకి నేను ఏదైనా చేస్తానంటే వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళు. సో నాకు అది వద్దు, వాళ్ళకి వద్దు, ఎందుకంటే సినిమాకి అది ఏం యూజ్ అవుతుంది అనమాట అది చెప్తున్నారు. బట్ అంటే మీకు ఇంత ఇదిగా అంటే మనకి ఈ జోనర్ కొంచెం ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి, ఈ సెషన్ కొంచెం స్ట్రాంగ్ చేసుకోవాలంటే ఎవరైనా ఏంటంటే అది గుర్తు పట్టడమే కష్టం. అంటే మనల్ని మనం నిజాయితీగా మనం ఇందులో తక్కువ ఉన్నాం అని గుర్తుపట్టడమే కష్టం. వన్స్ గుర్తుపడితే ఇట్ విల్ బి మోర్ ఈజీ. అది 1 week ఆర్ 10 days లో నువ్వు ఎంతసేపు కూర్చొని నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మరి ఈ ప్రాక్టీస్ సెషన్స్ అనేవి చేస్తూ ఉంటారా ఇంట్లో? సమ్వాట్ ఎమోషన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రెసెంట్. ఇప్పుడు కొంచెం అక్కడక్కడ చూసుకుంటున్నాను అనమాట, సీన్స్ చూసి అంటే నేనేం చేయగలుగుతున్నాను. సీన్ ఏదైనా ఎమోషనల్ సీన్ ఉందంటే ముందు మనం ఫీల్ అవ్వాలి ఫస్ట్. అది ఏదైనా ఒక స్క్రిప్ట్ ఇచ్చారంటే మొత్తం చదువుకొని ఆ క్యారెక్టర్ మనం ఉండి ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్. ఫీల్ అవ్వాలి, ఆ ఫీల్ అవ్వమంట, ఆ ఫీల్ ప్రస్తుతానికి తెచ్చుకుంటున్నాను. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను, ఇంకా అంత పూర్తిగా బాగాలే నాకు. ఇంకా లవ్ పర్లేదు, లవ్ కొంచెం డెవలప్ అవుతున్నాను. సీరియస్ ఒక సీరియస్ చేసేస్తాను, నో ప్రాబ్లం. అది అదంతా మనకు కొంచెం పర్లేదు, బెటర్ ఉంది. బట్ ఎమోషనల్ కొంచెం డల్ ఉన్నా ప్రిపేర్ అవుతున్నాను దాని మీద ఖచ్చితంగా 100%. అది కూడా నేను సూన్, అది కూడా. సో అది త్వరలో మళ్ళీ ఇంకొక కొత్త వర్షన్ రవి గారిని చూడాలి. ఓకే, అండ్ మీకు లైక్ ప్రతి క్యారెక్టర్ చేసేటప్పుడు సో ఆ క్యారెక్టర్ కి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క వేని ఫాలో అవుతారు. సో ముందు స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ అయిపోవడమా లేకపోతే ఆ వర్షన్ ని తీసుకోవడమా, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఉంటుంది. సో మీరు ఏవి తీసుకుంటారు ఇఫ్ మీకు ఒక క్యారెక్టరైజేషన్ చెప్పేసి ఇదండి మీ క్యారెక్టర్ అంటే? కొంతమంది ఇంప్రూవ్మెంట్ అప్పటికప్పుడు ఆన్ సెట్స్ చేసుకోవడమా, సో ఎంతవరకు మీరు ఆ క్యారెక్టర్ని తీసుకుంటారు? నేను మోస్ట్లీ డైరెక్టర్ చెప్పిందే ఉంటానండి. ఆయన ఏం చెప్తే అది అనమాట, ఫస్ట్ క్యారెక్టర్ ఇది రవి అంటే ఫస్ట్ ఆ క్యారెక్టర్ని డైజెస్ట్ చేసుకుంటాను. డైజెస్ట్ చేసుకుని స్క్రిప్ట్ అంతా మొత్తం యాసిస్ ప్రిపేర్ అయిపోతాం. డైలాగ్స్ ఎక్కడ మనం తడబడకుండా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కెమెరా ముందు తడబడకుండా ఆ క్యారెక్టర్ కరెక్ట్గా ప్లే చేసేటట్టు ఎగ్జాక్ట్గా ప్రిపేర్ అయిపోతాను. సో అదేంటంటే డైరెక్టర్ కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట. సో రవి క్యారెక్టర్ కరెక్ట్గా చేస్తానని చెప్పి అనుకో నమ్మకం వస్తుంది, అట్లా ప్రిపేర్ అవుతాను. డైరెక్టర్ ఏం చెప్తే అదే, నేను కొత్తగా నేను పెద్ద నేను అంత ఇది చేసుకున్నాను. డైరెక్టర్ ఏం చెప్తే ఆ క్యారెక్టర్ అట్లా ప్లే చేస్తాను ఆటోమేటిక్గా. నాకు అది ఈజీ అవుతుంది, నాకు వాళ్ళకి ఈజీ అవుతుంది. సో నాకు కావాల్సిన వర్షన్ రవి ఇస్తున్నాడని చెప్పి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అట్లా. ఓకే, సో అండ్ ఇండస్ట్రీలో ఏంటంటే ఇంతకుముందు మీ ఫ్యామిలీ పీపుల్ ఎవరు ఉండకపోవచ్చు అంటే మీకు సపోర్ట్ చేయడానికి. సో ఇప్పుడు మీ మామయ్య గారు ఉన్నారు, సో మీ వైఫ్, ఒక ఒక సెట్ ఆఫ్ ఫ్యామిలీ ఉంది ఇప్పుడు. సో మీకు ఏదన్నా సమ్ సినిమాలు చేసేటప్పుడు సో ఏదైనా రిఫరెన్స్ అవ్వచ్చు, అంటే నాట్ మోర్ దాన్ ఎవరు ఫోర్స్ చేయలేకపోవచ్చు కానీ బట్ ఏదైనా రిఫరెన్స్ ఇవ్వడం, సో ఏదైనా హెల్ప్ చేయడం, సో అది ఎంతవరకు తీసుకుంటున్నారు అనుకోవచ్చు? అంటే రిఫరెన్స్ అని ఏం లేదు కానండి. మావయ్య గారు ఏంటంటే ఏదన్నా నాకు డౌట్లు ఏమైనా వస్తాయి సినిమాల విషయంలో కానీ లేకపోతే ఏదైనా క్యారెక్టర్ విషయంలో డౌట్లు వస్తే మావయ్య గారు చెప్తుంటారు. సో ఈ ఇది ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తుంటారు అన్నమాట మావయ్య గారు, మా మావయ్య గారు. సో నా వైఫ్ ఏంటంటే తను చూస్తుంది ఇక్కడ ఇది ఇది డెవలప్ చేసుకో, ఇక్కడ కొంచెం మళ్ళీ లౌడ్ ఎక్కువ చెప్పేస్తున్నావు, లేకపోతే డైలాగ్ మరి ఫాస్ట్ అయిపోతుంది, నువ్వు మళ్ళీ మాట్లాడేస్తావు నాకు అర్థం కావట్లేదు, నువ్వు నాకే అర్థం కావట్లేదు అంటే ఇంకెవరికి అర్థం కాదు, కొంచెం మెల్లగా మాట్లాడు డైలాగులు చెప్పేటప్పుడు అనమాట. ఇదివరకు నా మాటలు చాలా ఫాస్ట్గా వచ్చేవి, అవును. ఇప్పుడు కొంచెం తగ్గి చాలా సటిల్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు కొంచెం తగ్గింది, బెటర్ అయింది, ఇంకా బెస్ట్ అవ్వాలన్నమాట వర్షం చెప్తున్నా. సో ఎవ్రీథింగ్ అనమాట వాళ్ళ దగ్గర నుంచి రెఫరెన్స్లు ఏమైనా పక్కన పెట్టండి, అవన్నీ వస్తాయో రావడం మనకు తెలియదు కానీ అవి, బట్ నెసరీ కావాల్సిన సజెషన్స్ అని వాళ్ళు ఇస్తుంటారు అనమాట మా మామయ్య గారు కానీ వైఫ్ అని ఇద్దరు. సో ప్రతి ఇంటర్వ్యూలో చాలా పాజిటివ్గా అంటే మీ వైఫ్ ఇచ్చే సజెషన్స్, సో గైడెన్స్ అవన్నీ నాకు చాలా యూజ్ అవుతుంది అని వెరీ పాజిటివ్గా చెప్తారు. బట్ ఇంత పాజిటివ్ కార్నర్ హౌ, అంటే ఎక్కడో ఒక చోట ఎందుకు నన్ను ఇంత రిస్ట్రిక్టెడ్గా ఇది ఇది అని ఎప్పుడు పాయింట్అవుట్ చేస్తూ ఎందుకు ఇలాగా అని ఎప్పుడైనా కోపం వస్తుందా?
లేదండి రిస్ట్రిక్షన్ నేను ఫీల్ అవ్వాలిగా ఫస్ట్. నేను ఫీల్ అయితే అబ్బా చిరాకు వస్తుంది, అబ్బాయి ఏంటి నాసు అనుకుంటాను నేను. అసలు ఫస్ట్ నేను ఫీల్ అవ్వాలిగా. నాకు ఇబ్బంది అనిపిస్తే నేనే చెప్తా, వద్దు నాకు చెప్పొద్దు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నాకు కొంచెం ఫ్రీ జోన్ వదిలేయమంటాను నేను అని నాకు అనిపిస్తే అప్పుడు నాకు బాగా నాకు బాగానే ఉంది, వాళ్ళు చెప్పిందంత వినాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాకు తెలియదు కదా, తెలియదని జెన్యున్గా ఒప్పుకుంటేనే బెటర్ మనం. సో వాళ్ళు చెప్పిందంత బాగుంటుంది కదా, బాగోకపోతే నాకు ఇబ్బంది అనిపిస్తుంది, అబ్బా నువ్వు చెప్పింది నాకు నచ్చలేదని చెప్పచ్చు. వాళ్ళు చెప్పింది కరెక్ట్గా చెప్తున్నారు మా మామయ్యగారు కానీ నా వైఫ్ కానీ. సో ఎవ్రీథింగ్ అన్నమాట, నేను ఈరోజు చేసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ అటైర్ కూడా నా వైఫ్ సెలెక్ట్ చేసింది మొత్తం అనమాట. అంటే మారని మనిషిని మార్చింది తను, తను చెప్తుంది బాగుందన్నప్పుడు నేను వినకపోతే నాకంటే ఎదవ ఉండడుగా. ఓకే, సో నాకే అదే డిసడ్వాంటేజ్ అవుద్ది. అందుకే అమ్మాయి మాట వింటే మన లైఫ్ బాగుంటుంది, వినకపోతే కోత. మరి ఇంత పాజిటివిటీ, పాజిటివ్ ఓకే కానీ, బట్ ఇట్స్ నైస్ యాక్చువల్లీ, ఇట్స్ ఎ గుడ్ క్వాలిటీ. సో అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సో చేసే కొద్దీ ఎవరికైనా ఏంటంటే అన్ని క్రాఫ్ట్స్ మీద మనకి కొంచెం గ్రిప్ వస్తూ ఉంటుంది. సో కెమెరా అవ్వచ్చు, స్క్రీన్ అవ్వచ్చు, లేకపోతే స్క్రిప్ట్ అవ్వచ్చు, ఎందుకంటే చేస్తూ ఉంటాం. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీద అన్ని డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మనకి ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ కూడా వస్తుంటుంది. సో ఎప్పుడైనా ఈ 24 క్రాఫ్ట్స్ మీద మనకి మిక్స్ ఎక్స్ట్రా క్రాఫ్ట్ల మీద కూడా మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది. సో ఎప్పుడైనా మధ్యలో కొంచెం స్క్రిప్ట్ రాసుకొని మనం ఏదైనా ఒక చిన్న సిరీస్ రాద్దాం, ఒక చిన్న ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతూ ఉంటుంది కదా. సో అలా ఏదైనా క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ బిల్డ్ అయిందా? బాబు నాకేం అవ్వలేదు నాకు, సీరియస్లీ నిజంగా అవ్వలేదు నాకు. నేను యాక్టింగ్ డైరెక్టర్ చెప్పడం చేయడం ఇంటికి వెళ్ళి ఇదేనా పని. నేను అంటే నేనేమనుకుంటానంటే రెండు పడం మీద కాలేయకూడదని ఫీల్ అవుతాను నేను. చెరువు ఉంది, చెరువు రెండు పడాలి, రెండు పడం మీద కాలేయలేం కదా, వర్కౌట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ రైటింగ్ కానీ లేకపోతే ఏదన్నా ఎలా చెప్పాలంటే డైలాగ్స్ రైడింగ్ కానీ ఇవన్నీ వాళ్ళు ఏదైనా అనుకుంటారు రాద్దాం అని చెప్పి. నాకు అది ఉండదు లేని, ఎందుకు లేని రిస్క్ అవ్వదు. ఎందుకంటే నీకు ఏది వచ్చే ముందు అది చెయ్యి ఫస్ట్, పర్ఫెక్ట్గా వేరే వాటి మీద తర్వాత చూద్దు. ఫస్ట్ నీ వర్షన్ మీద నువ్వు ఫస్ట్ దాని మీద పర్ఫెక్ట్ అవ్వు. ఎందుకంటే నీ కెరీర్ని ఫస్ట్ ఏదనుకున్నావు దాని మీద బిల్డ్ చేసుకో. నెక్స్ట్ సంగతి తర్వాత చూద్దు కానీ అన్ని తర్వాత వస్తాయి. ఫ్యూచర్లో కొంచెం బాగా డెవలప్ అయిన తర్వాత నీ మైండ్ సెట్ బట్ ఆటోమేటిక్ అది కూడా డెవలప్ అవుతుంది వేరే వాటి మీద. ఫస్ట్ ఏంటంటే నువ్వు ఏది పర్ఫెక్ట్ ముందు అది వర్కౌట్ చేస్తేనే ఇండస్ట్రీలో పని అవుతుంది అన్నమాట. క్రాఫ్ట్స్ అన్నిటి మీద ఏళ్ళు పెట్టకూడదు, అది అది చాలా తప్పది. అంటే పర్సనల్గా కూడా ఇంట్లో కూర్చొని రాసుకోవడం వేస్ట్ అండి. ఎందుకంటే టైం వేస్ట్, ఎందుకు చెప్పండి, ఎందుకు అంత ప్రెషర్ తీసుకోవడం ఎందుకు? ఇప్పుడు డైరెక్టర్ కంటే అన్నీ తప్ప, డైరెక్టర్ కంటే ఎవ్రీ క్రాఫ్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ తెలియాలి. ఎందుకంటే ఆయన అన్ని చూసుకోవాలి కాబట్టి, ఎందుకంటే యాక్టింగ్ దగ్గర నుంచి లాస్ట్ లైట్ వర్క్ ఆయనకి అన్నీ తెలియాలి. ఎందుకంటే సినిమా బాగా రావాలి కాబట్టి ఆయన అన్ని చూసుకోవాలి. యాక్టర్కి ఏంటి అవసరం? యాక్టర్ కంటే డైరెక్టర్ చెప్పింది చేయాలి, ఆయనకు నచ్చినట్టు చేయాలి, ఆయనకి రాసుకున్న క్యారెక్టర్ కరెక్ట్గా న్యాయం చేయాలి యాక్టర్ అయినవాడు. సో నా పని నేను చేయడు, ఇంటికి వెళ్ళిపోయి ఇదే పని మంది. అసలు ఇన్వాల్వ్మెంట్ అసలు ఉండకూడదు, నేను ఇది నమ్ముతాను యాక్చువల్లీ నేను. ఓకే, అండ్ ఇది హానెస్ట్గా చెప్పండి, సో మీ వైఫ్ హీరోయిన్ అవుతుంది అని విన్నాం, సో అప్కమింగ్, సో తను ఇలా లైక్ ఒక క్యారెక్టర్ గురించి సమ్వాట్ డిస్కషన్ వచ్చినప్పుడు ఇలా ఒక క్యారెక్టర్ వచ్చింది ఇలా చేస్తున్నాను అన్నప్పుడు, సో ఫస్ట్ మీకు ఇన్నర్ ఫీలింగ్లో వచ్చిన ఒక ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? క్యారెక్టర్ వచ్చినప్పుడా తను బాగా చేస్తా లేదని చెప్పి చిన్న డౌటే ఉండదు, కానీ తను బాగా చేయగలుగుతుందా అని చెప్పి ఫస్ట్ నమ్ముతాను అన్నమాట. ఫస్ట్ ఇంటర్ ఫీలింగ్ అంత పెద్ద ఏముండదు అండి, ఆఫర్ వస్తే ముందు హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంటర్ ఫీలింగ్స్ ఏమంటాయి, అయ్యో హీరోయిన్ అంటే ఇక్కడ ఏం చెప్పారు, క్యారెక్టర్ ఎలా ఉంటుందో, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా యాక్ట్ చేస్తారు. అంటే ఇండస్ట్రీలో బేసిక్గా ఏంటంటే ఇండస్ట్రీ పర్సన్ కాదు అంటున్నా కూడా ఓకే, ఓకే ఏదో హీరోయిన్ అంటుంది సమ్వాట్ చేయనిద్దాం అనుకుంటారు. బట్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అన్నీ తెలిసి ఉంటాయి. సో డైరెక్టర్స్ ఎలా ఉంటారు, లేకపోతే ఒక టీమ్ మొత్తం ఎలా ఉంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆన్ సెట్ సడన్ గా ఇంప్రూవైజేషన్ అంటారు, ఇది చేద్దాం అని అప్పటికప్పుడు సీన్ మధ్యలో పెట్టచ్చు. సో ఏదైనా రావచ్చు, అది హగ్ సీన్స్ ఆ కిస్ సీన్స్ వి కాంట్ జడ్జ్. సో ఇట్ డజంట్ మీన్ గ్లామరస్ అని మనం ఫస్ట్ ఫిక్స్ అవ్వకపోయినా అన్ని ఉంటాయి. అంటే ఫస్ట్ మనం ప్రిపేర్డ్ గా ఉండాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలో అయితే వచ్చేయలేం కాబట్టి. సో ఇవన్నీ ఉంటాయని ఫస్ట్ మీ బ్రెయిన్ ని మీరు ప్రిపేర్ చేసుకున్నారా? ఏంటంటే నేను ఎక్కువ నమ్మేది ఏంటంటే ఇది వర్క్ అండి, ఇది ప్రొఫెషన్. ఇది సో నేను ప్రొఫెషన్ పర్సనల్ ఏం కలపద్దని నేను చెప్తాను. నేను ఇప్పుడే కదా నేను చాలా మందికి చెప్పాను, వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నీ వైఫ్ని హీరోయిన్ చేస్తున్నావు తెంగడం అన్నారు. తెంగడం ఏముంది, ఇది వర్క్ అండి, ఇది తనకి ప్యాషన్ ఉంది, తనకి తన లిమిట్స్ ఏంటో తెలుసు తనకి. సో ఇంతవరకు నేను చేయగలను ముందే చెప్తుంది. ముందే చెప్పినప్పుడు వాళ్ళు ఓకే అనుకుంటే వాళ్ళు తీసుకుంటారు. ఎవరు ఆ మూవీ టీమ్ కానీ వెబ్ సిరీస్ కానీ వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు. సో తన సెట్ ఆఫ్ లిమిట్స్ తనకు తెలుసు. సో ఆ సెట్కి వెళ్ళిన తర్వాత కొన్ని ఇంప్రూవేషన్స్ ఉంటాయి, నేను లిమిట్స్ ముందే చెప్పుద్ది. ఆ లిమిట్ దాట్ అయితే వాళ్ళు చేయరుగా, ఆ లిమిట్ ఇంప్రూవైజ్ చేసుకుంటే నో ప్రాబ్లం. ఈ హగ్స్ ఇవన్నీ కామన్ అండి ఇవన్నీ, ఎందుకంటే ప్రొఫెషన్ ఇది. ప్రొఫెషనల్ పక్కన పెట్టి పర్సనల్ కలిపేసి సో నీ వైఫ్ని హీరోయిన్ చేస్తాను తన ఇష్టం అది. సో షీ హ్యాస్ అ డ్రీమ్, తను ఫుల్ఫిల్ చేసుకోవాలి. తను లేకపోతే తర్వాత ఫ్యూచర్లో అయిపోయింది తన తను బాధపడుతుంది తను, అరే ఇలా చేయలేకపోయినా తను బాధపడకూడదు తను. సో తనకు డ్రీమ్ ఉంది, నేను హీరోయిన్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి,
నా పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలి తను అనుకుంటాను తను చేయను తప్పే ఉంది అందులో ఏం బ్రాడ్ మైండెడ్ ఎనీ ఎగస్టైల్ ఇవన్నీ సో తన వర్క్ తన వర్క్ చేద్దాం అనుకుంటుంది చేయను తప్పే ఉంది నా వర్క్ నేను చేసుకుంటాను ఎండ్ ఆఫ్ ద ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అది ట్రూ సో పర్సనల్ ప్రొఫెషనల్ నేను అది కలపద్దని చెప్తున్నాను అనమాట చాలా ఇంటర్వ్యూలో చెప్పాను చాలా మంది రకరకాలుగా అనుకుంటారు అన్నమాట కింద కమెంట్స్ లో ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ అంటే సపోర్ట్ చేయడం బెటర్ ఆఫ్ కి ఇట్స్ అ మంచిది విషయం కానీ పేరెంట్స్ మీ పేరెంట్స్ మళ్ళీ మీ పేరెంట్స్ వైపు నుంచి ఉంటుంది కదా అరే ఊర్లో అనో లేకపోతే మనం ఉండే చుట్టుపక్కల అని వాళ్ళకంటూ కొన్ని స్వతహాగా కొన్ని ఫీల్ అవుతూ ఉంటారు అరే ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మీ కోడలు ఇలా చేస్తుంది కదా మీ కోడలు హీరోయిన్ అయిందంట కదా మరి మీ కొడుకు ఏంటి ఎలా ఒప్పుకున్నాడు ఇలా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అంటే మనం ఎంత ప్రాక్టికల్ గా ఆలోచించి ఇది మన లైఫ్ కి కావాలి అని తీసుకున్నా వాళ్ళకి ఏవో కొన్ని చిన్న చిన్నగా అనిపిస్తూ ఉంటుంది అసలు మీ అమ్మ వాళ్ళకి చెప్పినప్పుడు సో వాళ్ళు ఎంత వరకు అమ్మ నాన్న పిచ్చ హ్యాపీ వాళ్ళిద్దరు నేను ఎట్లా చెప్పుకుంటాను నా పిల్లలు హీరోయిన్ అవుతుందని చెప్పుకుని వాళ్ళు అలా చెప్పుకుంటారు మా కోడలు హీరోయిన్ అవుతుందని చెప్పుకుంటారు వాళ్ళు ఇంకా హ్యాపీ వాళ్ళు వాళ్ళకి అసలు ప్రాబ్లం లేదు అసలు అంటే నాకు ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళకే ఉంటుంది ప్రాబ్లమ్ అంతా నీ ఇష్టం రా అంటారు నువ్వు జాగ్రత్త చూసుకుంటారు అంతే కదా నాకేంటంటే తను హ్యాపీగా ఉండాలి తను ఏమనుకుంటే అది జరగాలి అంతే అంటే ఎంత కంట్రోల్ మొత్తం మేము చూసుకుంటాం నో ప్రాబ్లం కదా ఇద్దరం మాట్లాడుకుంటాం సంథింగ్ ఏం మాట ఏం జరిగినా కూడా మాట్లాడుకోవాల్సింది ఇద్దరం మధ్యలో థర్డ్ పర్సన్ ఎవరు రారుగా సో తను హీరోయిన్ అవ్వాలనుకుంటే నవ్వుద్ది షీ విల్ బికమ్ అంతే నవ్వుద్ది సో అలా ఇంట్లో ఓకే సమ్ వాట్ మీరు అంటే హీరోయిన్కి కావాల్సినట్టుగా కొంచెం కొంచెం తనకు కూడా మీరు సజెషన్స్ ఇవ్వడం సో ఇలాంటివి చేస్తూ ఉంటారా సమ్ వాట్ తన గ్రూమ్ అవుతుంది లేండి కొంచెం ఇండి కొద్ది ఉండే తనే గ్రూమ్ అవుతుంది తనకు తెలుసు అంటే తన లిమిట్ ఏంటో తెలిసినప్పుడు కొంచెం ఆటోమేటిక్ గ్రూమింగ్ కానీ ఫేస్ కానీ మొత్తం జాగ్రత్త చూసుకుంటుంది పడుతుంది నేను చెప్పడం అంటే కొన్ని కొన్ని చెప్తుంటాను యాక్టివేషన్ చెప్తుంటాను కానీ బట్ పర్సనల్ తన ఫిట్నెస్ పరంగా అయితే తనే చూసుకుంటాను తను బాగానే గ్రూమ్ అవుతుంది తను షీఈ్ రెడీ నో మంచి ఆఫర్ రావడం అనమాట మంచి కథ వస్తే తను చేస్తాను అంతే ఓకే సో ఇంతకు ముందు సంవాట్ ఇప్పుడు మీరిద్దరు కలిసి ఒకటే ప్రాజెక్ట్ చెయ్యాలి అని ఎప్పుడైనా లైక్ కొన్ని కొంతమందికి ఉంటుంది కదా సో ఇద్దరం కలిసి లీడ్స్ గానో ఆర్ సంవాట్ ఒక క్యారెక్టరైజేషన్స్ గానో ఒక ప్రాజెక్ట్ ఇద్దరం ఉండేలాగా చేద్దాం అని ఎప్పుడైనా అనుకున్నారా చేసినా కూడా ఏంటంటే కొంతమంది ఎలా అనుకుంటారంటే అరే పెళ్ళం కాబట్టి ఆడ చాలా ఈజీ చేస్తాడరా మొగుడు కాబట్టి అమ్మ ఈజీ చేసిందిరా అనుకుంటారు సో ఈ మాటలు రాకూడదని చెప్పి ఇద్దరు ఇప్పుడు అనుకోలేదు చేద్దాం అని చెప్పి ఏదైనా మంచి ప్రాజెక్టు ఖచ్చితంగా కెరీర్కి హెల్ప్ అవుతుంది అంటే చేద్దాం అనుకున్నాం కానీ బట్ వేస్ట్ చేసిన ఎందుకు వేస్ట్ ఖచ్చితంగా అనుకుంటారు ఏమేమి అనుకోలేరా అనుకున్నా కూడా అనుకుంటారు ఖచ్చితంగా అనమాట పెళ్ళం కాబట్టి చాలా ఈజీగా చేస్తాడు సీనియర్ అమ్మాయి గురించి అనుకుంటారా హస్బెండ్ కాబట్టి అమ్మాయి చాలా ఈజీగా చాలా క్యాజువల్గా చేసింది ఈ వద్దు అనుకున్నా తన ఎవరితో చేస్తుంది నేను ఇంకెవరితో సంథింగ్ అన్న డిఫరెంట్ డిఫరెంట్ అనమాట అంటే కెరీర్ ఇప్పుడు కలపద్దని చెప్తాను అంతే పర్సనల్ ప్రొఫెషన్ వేరు తన ప్రొఫెషన్ నా ప్రొఫెషన్ మా ప్రొఫెషన్ అంతే అట్లా ఓకే అండ్ ఎవరికైనా సరే ఇప్పుడు ఎదుగుతున్న కొద్దీ ఒక మంచి ప్లాట్ఫామ్స్ మీద అంటే ఏదైనా ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చిందంటే ఆపర్చునిటీని యూజ్ చేసుకుందాం ఎదుగుతుందాం అనుకుంటారు సో ఇప్పుడు చాలామంది ఏంటంటే మన ఇండస్ట్రీలో ఒక మంచి ప్లాట్ఫామ్ మనకి నేమ్ రావడానికి అని అనుకునేది ఏంటంటే బిగ్ బాస్ సో ఆబ్వియస్లీ తెలిసిందే సో బిగ్ బాస్ అనే ఆపర్చునిటీ ఎవరైనా వస్తే తీసుకుందాం ఇప్పుడు ఆపర్చునిటీ వస్తే తీసుకుందాం అని అనుకుంటారు బట్ అసలు బిగ్ బాస్ మీద మీకున్న జెన్యున్ ఒపీనియన్ ఏంటి అది ఒక రియాలిటీ షో అండి కొన్ని కొంత స్క్రిప్టెడ్ వర్షన్ ఉంటుంది వాళ్ళు చెప్పింది చేయాల్సి వస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 100 రోజులు ఉండాల్సి వస్తుంది అదే మీలాంటి పర్సనాలిటీ లోపలికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఏ నేను వెళ్ళాలి కదా ఫస్ట్ మా ఛాన్స్ వచ్చినా కూడా వెళ్ళను అసలు నేను వద్దులేండి మనకి ఎందుకు లేండి అయ్యో వద్దులేండి మనకి 100 రోజులు అండి 100 రోజులు ఇక్కడ నేను చాలా చేయొచ్చు ఇక్కడ ఊర్లో ఉంటే అవును అంటే అందరికి నేను తెలిసిపోతాను సో ఇంకా ఎక్కువ పీపుల్ కి రీచ్ అయిపోతాను అలా అనుకోవడం కూడా కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అందరికి తెలియడం కంటే లోపల కొన్ని ఉంటే కొన్ని కొన్నిసార్లు గొడవలు జరుగుతాయి అది పొరపాటు నా మీద బ్యాడ్కి వచ్చింది అనుకోండి బయటకు వచ్చిందని నేను బొరపాదుకోవాలి అరే ఆ రోజు వాళ్ళు ఎందుకు చేశారు నువ్వు అని అడిగిన అడుగుతారు ఒక కొన్ని వేల మంది అడుగుతారు అరే వాళ్ళకి అన్నీ చెప్పలేము ఎందుకంటే లోపల వేరే వేరే జరుగుతుంటాయి కదా వాళ్ళు చెప్పింది చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని విషయాలు మనం అది బయట పెట్టలేము అక్కడ అరే నీకు తెలియదురా నీకు అని చెప్తే వాళ్ళు ఎవరు అర్థం చేసుకోరు ఎందుకు చెప్పండి 100 రోజులు మన ఇక్కడ బయట ఉంటారు రకరకాల ప్రాజెక్టులు చేసి ఏం తెలియదు కదా అక్కడ వెళ్ళడం తప్పని చెప్పట్లే వాళ్ళు కొన్ని కొన్ని మైండ్ సెట్ అంటే వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా నాకు అవసరం లేదు వద్దు నేను ఇక్కడే ఉంటే హ్యాపీగా ఉంటాను నేను ఓకే సో ఇప్పటివరకు మన లైఫ్ లో ఎప్పటికప్పుడు ఏంటో మనల్ని మనం కొత్తగా మార్చుకుందాం అనుకునేటప్పుడు కొన్ని కొన్ని అనుకుంటాం ఓకే నెక్స్ట్ నుంచి మనం ఇది అమలు పరుచుకుందాం లేకపోతే ఇది స్టార్ట్ చేద్దాం సో ఇప్పటి వరకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది చేద్దాం అనుకుని స్కిప్ చేసిన విషయం ఏంటి నేనా ఈ స్క్రిప్ట్ విషయం అంటున్నారా లేకపోతే ఏదైనా నార్మల్లీ మీ పర్సనల్ లైఫ్ లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది చేద్దాం అని అనుకుంటాం సో స్కిప్ చేస్తాం సో చాలా మంది యోగా ఇలాంటివి ఏవో అనుకుంటూ ఉంటారు సో అలా చాలా టైమ్స్ అనుకుని ఓకే స్కిప్ చేస్తూ చేద్దాం ఓకే రేపు చేద్దాం ఓకే ఎల్లుండి చేద్దాం స్కిప్ చేసిన థింగ్ ఏంటి మీ లైఫ్ లో నేనా టమ్మీ ఎక్సర్సైజ్ లో
ఆరేళ్ళ నుంచి కష్టపడుతున్నాను పొట్ట తగ్గిద్దా అని చెప్పి, పొట్ట మాత్రం తగ్గట్లే, స్కిప్ చేస్తానే వచ్చి ఆరేళ్ళు అయిపోయింది అప్పుడే. అది మాత్రం అసలు అవ్వట్లేదు, ఇంత చేద్దాం అనుకుంటాను ఆ ఎక్సర్సైజ్, అది మాత్రం అస్సలు పని అవ్వట్లేదు నాకు. స్టార్ట్ చేయలేదు అసలు ఇప్పటిదాకా. చేసినా కూడా ఏంటి, మంచి బ్రేక్లు వస్తున్నాయి, ఇది స్కిప్ అయిపోతుంది ఆ వర్క్. అది ఇప్పుడు ఆరేళ్ళు అనుకోండి, 6-7 ఇయర్స్ అనుకోండి, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అనేవాడు ఖచ్చితంగా ఫిట్ గా కనపడాలనుకుంటాడు కదా. బాడీ అయితే బాగుంది కానీ పొట్ట అయితే ఎక్కువ కనపడుతుంది, చిరాకు ఉంది నాకు కూడా. అది మాత్రం స్కిప్ అవుతుంది ప్రతిసారి, అది కొంచెం తగ్గించాలి. ఓకే, చిరాకు కనిపిస్తుంది. ఓకే, అండ్ మీ లైఫ్ లో హ్యాపీనెస్ అంటే ఏంటి? నా లైఫ్ లో హ్యాపీనెస్ అంటే అమ్మ నాన్న, వైఫ్, ఇప్పుడు సో అంతే, సినిమా. ఓకే, సో అంతే, ఇట్స్ అ సింపుల్ వరల్డ్. నాలుగు. ఓకే, సో ఎవరికైనా ఏంటంటే లైఫ్ లో ఒక ఎట్ ద ఏజ్ ఆఫ్ 50 ఇయర్స్ 55 ఇయర్స్ వచ్చాక, సో అప్పుడు ఇలా ఉంటే చాలు అని ఎప్పుడన్నా విషయం వచ్చినప్పుడు అనుకుంటాం. సో ఇదంతా జర్నీ అంతా అయిపోతుంది, ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 వచ్చేసరికి మనం ఇలా ఉంటే చాలు అని. సో అలా మీకు ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 ఇయర్స్ వచ్చినప్పుడు సో ఎలా ఉండాలి అని ఎప్పుడైనా అనుకున్నారు? నేనా? ఇప్పుడైతే అనుకోలేదు, ఉన్న ప్రస్తుతానికి ఉన్నది కదా, ఉన్నది హ్యాపీగా నడిస్తే చాలా అనుకుంటున్నాను. అంటే సెటిల్ అప్పటికి అట్లీస్ట్ మనకు ఒక హౌస్. అవును, సో ఇట్లా చిన్న డ్రీమ్ అయినా ఉంటుంది కదా. లేదు, నేను ప్రస్తుతం ఉన్న లైఫ్ క్రా ప్రెసెంట్ బతికితే చాలు, ఫ్యూచర్ సంగతి తర్వాత ఆలోచిద్దాంలేండి. సో ఎప్పుడు ఆలోచించరా ఫ్యూచర్? ఏ తర్వాత ఏం జరుగుద్ది ఎవరికి తెలుసు, 55 ఏజ్ కి అసలు మనం ఉంటామో ఉండమో, ఆ టైంకి సిచ్యువేషన్ ఎలా ఉంటాయి ఏం తెలియదుగా మనకి. ఎందుకులేండి ఫ్యూచర్ గురించి ఇప్పుడు, ఎందుకులేండి ప్రెసెంట్ అయితే హ్యాపీగా ఉన్నా చాలు. ఓకే, సో మీ ఇద్దరిలో ఎప్పుడైనా ఏదైనా సమ్ ఇష్యూ ఆర్ గొడవ ఏదైనా అయితే సో ఎవరు ఫస్ట్ కాంప్రమైజ్ అవుతారు? గొడవలు అవ్వలేదుగా, చిన్న చిన్నవి అంటే లిటిల్ థింగ్స్, నాట్ గొడవలు అంటే పెద్దవే ఉండవు కదా. సో ఏవో చిన్న చిన్న లిటిల్ థింగ్స్ ఉంటాయి కదా, సమ్ వాట్ వర్క్ నుంచి వచ్చిన తర్వాత చిన్న చిన్న అవి ప్రతి లైఫ్ లో కామన్, బట్ ఎవరు కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఫస్ట్ ఎవరు రియాక్ట్ అవుతారు? అసలు ఆ సిచ్యువేషన్ అయితే రాలే, అసలు అంత చిరాకు పడిపోయిన సిచ్యువేషన్ అయితే ఏం రాలేదు. ప్రజెంట్ ఈ పెళ్ళి అయిన ఒక ఈ 3rd ఇయర్ నడుస్తుంది ఇప్పుడు, ఈ 3rd ఇయర్ నాకైతే మరి ఆ సిచ్యువేషన్ అయితే ఏం రాలేదు. అందరూ కొడుకుంటారు వెళ్ళి చూసి. ఏమన్నా రాలేదు, నేను చెప్తున్నాను, మరి దాయ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు కూడా లేదు, బట్ చెప్తున్నాను ఏ అంత పెద్ద కొట్టేసుకుని తిట్టేసుకుని ఏ చిరాకు పడిపోయే సిచ్యువేషన్ అయితే ఏం రాలేదు. బాగానే ఉంది, అంత చాలా హ్యాపీగా ఉన్నాను నేను. యాక్చువల్లీ పెళ్ళిన తర్వాత హ్యాపీగా ఉన్నాను. ఓకే, అండ్ ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లికి దూరంగా ఉందనుకుంటారు, మీలాంటి వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ అవుతారు తర్వాత తెలుసు, ముందు అంటారు పెళ్లి వద్దు అని చెప్పి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అబ్బా పెళ్లి చేసుకుంటే బాగుంది అనుకుంటారు. సొల్లు చాలా మంది చెప్తారండి నాకు పెళ్లి వద్దని చెప్పి, ఒక టైం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనిపిస్తుంది, చేసుకుంటే వెళ్ళను కొట్ట. అంటే అందరికీ ఆ వర్కౌట్ అవ్వాలని లేదండి, కొంతమంది ఇబ్బంది పడతారు పాపం పెళ్ళిన తర్వాత, కొంచెం మిస్అండర్స్టాండింగ్ వస్తాయి. మన విషయంలో కొంచెం దేవుడు కొంచెం మంచి జరిగింది అంతే, అంతకుంచి ఏం కాదు. ఓకే, కొంచెం ఎక్స్పెన్సివ్ థింగ్స్ అంటే మీరు కొంచెం డబ్బులు ఖర్చు పెడుతున్నారు, అంటే నేను పెడితే దీనికే ఎక్కువ పెడుతుంటాను ఖర్చు, అంతకుమించి ఏం లేదు అని అనుకునేగా ఎక్స్పెన్స్ ఎక్కువ పెట్టే థింగ్ ఏంటి? గార్మెంట్స్ నేను ఎక్కువ వాటిగా పెడతాను, నేను ఏమి కొన్నాను, నేను అసలు ఏవి ఎక్కువ స్పెండ్ చేయను, ఏడు మీద స్పెండ్ చేయను, ఎక్కువ నాకు ఎక్కువ క్లోత్స్ ఎక్కువ ఇస్తాను అన్నమాట, అంటే ఎక్కువ బట్టలు కొనుక్కుంటూ ఉంటాను, నేను రెగ్యులర్ షాపింగ్ చేస్తుంటాను. నా వైఫ్ ఫుడ్, తను మంచి ఫుడీ లేండి, ఎక్కువ బోలంత రకరకాల ఫుడ్ రకరకాల ఎక్స్ప్లోర్ చేస్తుంటాను నేను, రకరకాల గార్మెంట్స్ నాకు ఎక్కువ ఇష్టం అనమాట, ఎక్కువ షాపింగ్ చేస్తాం, తను ఫుడ్ అట్లా. ఓకే, సో లవ్లీయెస్ట్ ప్లేస్ ఏంటి? మా ఊరే. మీ ఊరు? జనరల్గా ఊరు ఒకనొక టైం వచ్చేసరికి నచ్చదు కదండి, ఎందుకు వచ్చిన వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో, ఏం చేసావు, ఎంత సంపాదించావు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని చాలా మందికి ఉంటుంది. నీకు మంత్కి ఎంత డబ్బులు వస్తాయి, సో ఏం చేస్తున్నావు, ఏం లేదు. మా ఊరు నాకు చాలా, మా ఊరు నాకు చాలా హెల్ప్ చేసింది నాకు, అసలు కష్టం ఆ ఊరిన, అసలు మా ఊరు నాకు చాలా ఇష్టం నాకు, అక్కడి నుంచి నాకు ఈ వెటకారం కానీ లేకపోతే నాలో నాకు న్యాచురల్ అక్కడి నుంచి వచ్చిందండి, నేను దాన్ని మర్చిపోయి జన్మంతం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎవరైనా యూజువల్లీ ఎంత సంపాదిస్తున్నావు నెలకి అని అడుగుతుంటారు, అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తారు అంటే మనకి తెలియదు. ఇప్పుడు దాకా అడగలేదు యాక్చువల్లీ నాకు, మా అమ్మ నా దగ్గర దాకా రాను ఆ విషయాన్ని, ఎవరైనా పొరపాటున అడుగుతారు. మిమ్మల్ని ఎక్కడైనా బయట కనిపించినప్పుడు మీ? ఇప్పుడు దాకా అడగలేదు ఎవరన్నా అట్లా, మన గురించి తెలిసిన అయితే ఎవరు అడగరు కదా, ఇండస్ట్రీలో ఉన్నానని తెలుసు, మేము మా మంత్లీ ఎంత సంపాదిస్తున్నాం, ఇప్పుడు దాకా అయితే ఎవరు ఆ క్వశ్చన్ అని అడగలేదు నన్ను. ఎరా అంతా బాగానే ఉంది కదా, హ్యాపీగా ఉన్నా కదా, ఎలా అడుగుతున్నారు కానీ, అంటే మనం మంచి కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, చుట్టుపక్కల సర్కిల్ బట్టి ఉంటుంది అండి, కొంచెం కొంతమంది అడుగుతారు. అయ్యా అడుగుతారు అంటే అత్తయ్య మామయ్య కొంచెం ఏజ్డ్ వాళ్ళు, సో మన నార్మల్ ఏజ్డ్ వాళ్ళకి అయితే వాళ్ళకి తెలిసిపోతుంది ఇండస్ట్రీ అంటే కొంచెం అప్ అండ్ డౌన్స్, ఒకసారి మనకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది, సో మనం జడ్జ్ చేయలేమని వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఐడియా లేని వాళ్ళు ఉంటారు కదా, ఏదో సినిమా ప్రపంచానికి వెళ్ళాడు అంటే బాగా సంపాదించుంటాడు, ఎంత సంపాదించాడు, ఏం చేశాడు అని ఎక్కడో పెద్ద వాళ్ళకి ఏజ్డ్ వాళ్ళకి కొంచెం ఉంటుంది.
సో అలాంటి వాళ్ళు మీకు ఎవరు తగలేదంటే ఉంటారులేండి మరీ. అంటే చెప్పాను కదా ఒకవేళ మా డాడీ దగ్గరికి వచ్చినా కూడా ఆడిస్తాం, మీకేం నష్టం, మా అబ్బాయి ఆడి నచ్చిన చేసుకుంటాడు, మాకేం బాధ, మీకెందుకని చెప్పి మా అమ్మ నాన్న నా దగ్గర రాని వాటి ఏ విషయాన్ని కూడా అసలు. బట్ నెవర్ ఎవర్ మీ పేరెంట్స్ సమ్ అవర్ కెరియర్ విషయంలో అరే ఇంకొక బిజినెస్ లాంటిది ఏదైనా పార్లల్గా స్టార్ట్ చేయడం కానీ ఆర్ ఏదైనా జాబ్ లాంటిది ఏదైనా ఏదైనా బిజినెస్ లాంటిది ఏదైనా ఎప్పుడైనా మీ పర్సనల్ కెరీర్లో ఎప్పుడు సజెషన్ ఇవ్వలేదా అమ్మ నాన్న? అమ్మ నాన్న అంటే ఫస్ట్ స్టార్టింగ్లో 2014లో వచ్చినప్పుడు భయపడ్డారు కొంచెం. అంటే అమ్మో ఇండస్ట్రీ రానికి ఏం తెలియదు కదా, ఎవరు లేరు బ్యాక్గ్రౌండ్, ఎవరు లేరు కదా హెల్ప్ చేసే వాళ్ళు, ఎవరు లేరు, ఇప్పుడు ఎట్లా అయిపోతే జాబ్ చేసుకుంటే ఇంకా మంత్లీ ఎంత ఇన్కమ్ అంటూ వస్తుంది కదా, కొంచెం భయపడ్డారు పాపం. అది కాదు ఒకసారి ట్రై చేస్తాను అడి, ఒకసారి చూద్దాం ఒక 1 ఇయర్ కానీ 2 ఇయర్ కానీ ట్రై చేస్తాను చెప్పాను. నాన్న అమ్మ నాన్న ఏమనలేదు, సరే చెయ్యి ట్రై చేయి ఒకసారి చూద్దాం, ఏమో నువ్వు నమ్మకంగానే చెప్తున్నావు కదా ట్రై చేయమని చెప్పారు అమ్మ నాన్న ఇద్దరు. అమ్మ ఇద్దరు బాగా సపోర్ట్ చేశారు, సపోర్ట్ చేశారు. 1 ఇయర్ అయింది, 1 ఇయర్ అయిన తర్వాత ఏంటంటే మనకు షార్ట్ ఫిల్మ్స్ ఆఫర్స్ ఎక్కువ వచ్చినాయన్నమాట. సో అక్కడి నుంచి వాళ్ళ భయం తగ్గింది, భయం తగ్గింది, నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది నాకు. అలా చేసి అలా వెళ్తూ చేసుకుంటూ వెళ్తే ఇలా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, మూవీస్ వాళ్ళకి మొత్తం కంప్లీట్ నా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకేంటంటే కొంచెం ప్రెజర్ తగ్గిపోయింది అమ్మ కంప్లీట్లీ. సో అమ్మ నాన్నకి నా సైడ్కి నా సైడ్ నుంచి వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. సో దే ఆర్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ అయినప్పుడు నేను కూడా ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాను అమ్మ అట్లా. ఓకే, అండ్ ఇండస్ట్రీలో ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఎప్పుడన్నా బ్యాక్ మెమరీస్ ఏదైనా కలెక్ట్ చేసుకుంటే, సో ఎప్పుడు ఏం జరిగింది స్టార్టింగ్ అది ఇదని గుర్తు చేసుకుంటే అన్నీ గుర్తొస్తాయి, అన్ని ఆస్పెక్ట్స్, అన్ని ఎమోషన్స్ గుర్తొస్తాయి. సో అలా మీరు బ్యాక్ మెమరీస్ని కనుక రీకలెక్ట్ చేసుకుంటే మీకు గుర్తొచ్చే ఎక్కువ స్ట్రగుల్ అయినా ఒక చిన్న ఇన్సిడెంట్ అండ్ ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్, సో ఏంటి? స్ట్రగుల్స్ అయితే ఏం రాలేదండి, ఫ్రాంక్గా చెప్తున్నాను. అది మళ్ళీ ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూ చేస్తాను కదా చెప్పి నాకు స్ట్రగుల్స్ ఉన్నాయని నేను చెప్పను. నేను అమ్మ నాన్న కానీ లేకపోతే నాకు ఆపర్చునిటీస్ ఇచ్చిన డైరెక్టర్స్ కానీ ఎవరు స్ట్రగుల్ నా దాకా రానివ్వలేదు. నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను విషయం, నేను ఏదో నేను ఏదో బండ్ల రాయలు మోసం బాగా కష్టపడిపోయి నేను చెప్పను. నేను ఎప్పుడు నేను చెప్తే నిజంగా తప్పు అవుతుంది, ఆ కలం తల్లికి నిజంగా అది అబద్ధం చెప్పినట్టు ఉంటుంది. స్ట్రగుల్ నా వరకు అయితే రాలేదండి లిటిల్ ఇన్సిడెంట్స్ కూడా. ఎప్పుడు ఇండస్ట్రీ అంటేనే మనం ఒక ఆపర్చునిటీ కోసం అమ్మొచ్చు, లేకపోతే మనలో మనకి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, సో ఒక మంచి అవకాశం రావాలి అని అదొకటి ఎక్కడొక చిన్న ఆ స్ట్రగుల్ అన్న ఉంటుంది కదా మనకి, ఒక బెస్ట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయడం అని, లేకపోతే సమ్ వాట్ ఒక 1 మంత్ ఎక్కడన్నా మనకి ఒక 1 or 2 మంత్స్ అసలు మనకి ఏదన్నా మన దగ్గరకు రాకపోతేనే భయం వేసేస్తుంది. సో ఏంటి 2 మంత్స్ మనం ఖాళీగా ఉన్నాం, వాట్ నెక్స్ట్? సో ఇలాంటివైనా ఉంటుంది కదా ఏదో ఒక టైం. జరగల ఈ 6-7 ఇయర్స్ అయితే ఎప్పుడు జరగలేదు, ఎవ్రీ మంత్ ఏదో ఒక ఆపర్చునిటీ తలుపుతాడు. సీరియస్లీ యువర్ లక్కీస్ట్ పర్సన్. నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను స్ట్రగుల్ అని చెప్తే చాలా చండాలంగా ఉంటుంది అది. ఓకే, సో అమ్మ నాన్న కూడా అయితే వాళ్ళు కూడా నా దగ్గర స్ట్రగుల్ రానివ్వలేదు. మీకు చెప్పినట్టు డైరెక్టర్స్ కూడా ఎవరు నా స్ట్రగుల్ నా దగ్గర రానివ్వలేదు. ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్ నా గురించి ఖచ్చితంగా ఇప్పుడు దాకా నాకు ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్క డైరెక్టర్ నన్ను ఊహించుకునే ఉన్నారు. సో అందరికి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికి అందరికి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తాను. ఇప్పుడు దాకా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే సైమ అవార్డు వచ్చింది నాకు, బెస్ట్ కమెడియన్ అవార్డు, అది హ్యాపీయెస్ట్ మూమెంట్. ఓకే, సో మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ దగ్గర నుంచి అయినా మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని కామన్ గా పిలిచే ఒక 3 నేమ్స్ ఏంటి? నన్ను పిలిచే నేమ్స్ చిన్నప్పుడు చాలా ఉంటుంటే చింటూ, చింటూ అని ఎక్కువ పిలిచేది మా అమ్మ, అంటే నా ముద్దు పేరు అది చింటూ అని. ఓకే, లేకపోతే మళ్ళీ అమ్మతో ఎక్కువ ఉండేది నాకు ఎక్కువ ఎన్కౌంటర్స్ అని అంతే చెప్పాలంటే. ఇంకోటేమో చెంబులింగం అని పిలిచేది నన్ను. చెంబులింగమా, ఈ పేరు ఎందుకు వచ్చింది? ఊరికే అలా సరదాగా పిలుస్తుంది అమ్మ నన్ను, అలాగే ఏదో పేరు పెట్టి పిలిచేది అన్నమాట. ఇంకోటేమో అరే బండడం అని పిలిచేది. ఇంత పక్కగా ఉన్నారు ఇది వరకు, చిన్నప్పుడు చూస్తే చిన్నసేది ఎనుగులో ఉండేవండి. సీరియస్లీ ఇప్పుడు కొంచెం తగ్గింది, చాలా తగ్గింది. కానీ ఇది చిన్నప్పుడు అమ్మలా ఉండేవాడు, వాళ్ళ అమ్మతో ఉండేవాళ్ళ సరదాగా ఇప్పుడు కౌంటర్స్ ఇప్పుడు నాకు. సో లైక్ 3 నేమ్స్ మీకు ఇప్పుడు ఇప్పుడు ఏమని పిలుస్తారు? ఓన్లీ చింటుగా. చింటుగా అమ్మగా, అమ్మగా అంటే ప్రాణం అసలు అమ్మకి. ఓకే, అండ్ ఎప్పుడైనా సమ్ వాట్ ఏదైనా ఒక 1 వీక్ ఓ 10 డేస్ ఫుల్ ఫ్లెజ్డ్ గా మీకు ఖాళీ దొరికింది, సో ఆ డేస్ ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటారు? ఇంటికి వెళ్తా అంతే. ఇంకా అమ్మని చూడాలనిపిస్తుంది, ఖాళీ ఉంటే ముందు ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది నాకు. ఇంటికి వెళ్తే అమ్మనంతా ఒక 4 రోజులు స్పెండ్ చేసినట్టు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టలేను నేను, ఎందుకంటే ఊర్లో ఉన్నంత హ్యాపీనెస్ ఇక్కడ ఉండదుగా. సో నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్తే అది బెటర్, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఓకే, సో మీరు ఇంతవరకు కార్ డ్రైవ్ చేసినప్పుడు హైయెస్ట్ స్పీడ్ ఎంత డ్రైవ్ చేశారు? కారా? సర్లేండి, నేను స్పీడ్ ఎక్కువ తోలను, 80-90. ఓ అంతే, 120 ఎట్లీస్ట్? అది అసలు 100 దాటి ఫైన్ వేస్తున్నారు, అప్పటి నుంచి తగ్గించాను నేను. ఎందుకు ఫైన్ కట్టారా? కట్టానండి బాబు, పొరపాటున
పొరపాటున ఓఆర్ఆర్ మీదకి వెళ్ళినప్పుడు 102 వచ్చిందన్నమాట, ఎక్కడో ఉందా గన్న తీసేసింది అమ్మా దాని ఫోటో, అది తీసేసి పంపిస్తుంది బిల్లు 1435 బిల్లు వేసేసాడు. ఎట్లా 102 కదా అన్యాయండి అనుకున్నాను నేను, అనుకోండి జస్ట్ ఓఆర్ఆర్ మీద ఆటోమేటిక్ బండి వెళ్దా స్పీడ్ 100 దాటదా, దాటింది ఇంకా అప్పటి నుంచి అయిపోయింది. 1890 పడిపోయింది నా స్పీడ్, ఏ ఇలా మాటిమాటికి ఫైన్లు కట్టి ఓపెన్ నాకు లేదు, నాకు 1890 నేను చేయని తప్పు నేను కట్టినట్టు ఉంది ఫైన్, అది జస్ట్ అలా 102 వచ్చింది వేస్తాడు ఫైన్ వేస్తాడు, అలా గన్నతల ఫోటో తీసింది అది అయిపోయింది ఫైన్ పడిపోయింది. అప్పటి నుంచి 90 క్రాస్ చేయట్లేదు చాలా అండి, 1890 చాలా ఎక్కువ మనకి. ఓకే ఓకే, సో మీరు ఏదైనా సంవాట్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మీకు కనెక్ట్ అయిన జర్నీలో, మీకు కనెక్ట్ అయిన ఇండస్ట్రీ సర్కిల్లో బెస్ట్ ఒక 3 మెంబర్స్ ఎవరు? అభిరాము నా ఫస్ట్ డైరెక్టర్ తనే అనమాట, మా అన్నయ్య, తర్వాత జయశంకర్ ఫస్ట్, వీళ్ళందరూ ఫస్ట్, తర్వాత ఏమో బలరాము, వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ నా కెరీర్కి. వీళ్ళు ముగ్గురు చాలా హెల్ప్ చేశారు నాకు, అంటే మారల్ సపోర్ట్ కానీ ఒక ఆపర్చునిటీ విధంగా కానీ వీళ్ళు చాలా హెల్ప్ చేశారు నాకు. వీళ్ళు ఇవ్వకపోతే ఈ రోజున ఇక్కడ మీ ముందుకు వచ్చినవాడు కాదు నేను. వీళ్ళు ఇచ్చిన స్టార్ట్ తోటే అంటే కిక్ స్టార్ట్ అనమాట కెరీర్కి, అంటే ఒక కార్కి ఒక కరెక్ట్గా ఇంజనీర్ వేసినప్పుడు కరెక్ట్గా స్టార్ట్ చూసి అలాంటి కిక్ స్టార్ట్ ఇచ్చారు నాకు. అప్పటి నుంచి వెనక్కి చూసుకోలేదు వీళ్ళు ముగ్గురు ఇచ్చిన ఆపర్చునిటీ, స్టిల్ ఈ రోజు కూడా నాకు సపోర్ట్ చేస్తారు ఈ ముగ్గురు నాకు, అన్నయ్య కానీ లేకపోతే జయశంకర్ గారు కానీ లేకపోతే బలరామ్ అన్న కానీ, వీళ్ళు ముగ్గురు అంటే ఎప్పుడు హెల్ప్ చేస్తుంటారు నాకు. వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు సినిమాలు కూడా చేస్తారు తర్వాత ఫ్యూచర్లో, వీళ్ళ పేర్లు తెలిస్తే లేని తర్వాత. సో అంతా మీ మీద వాళ్ళకి నమ్మకం, వాళ్ళ మీద మీకు నమ్మకం. అవును, హార్డ్ వర్క్. ఓకే, అండ్ మీరు సినిమాలోకి ఎంటర్ అయిపోయి సో సినిమాలు ఇప్పటి వరకు చాలా చేశారు, సో ఏదైనా జరగచ్చు హ్యాపీ ఎండింగ్, సో ఇలాంటివి చాలా సినిమాలు చేసినప్పుడు మీకు ఆ జర్నీలో సినిమా అంటే ఒక వర్షన్ ఉంటుంది, యూట్యూబ్ అంటే ఒక వర్షన్ ఉంటుంది, సో యాక్టింగ్ అవ్వచ్చు ఆర్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, సో వీటన్నింటిని బ్యాలెన్స్ చేయడమే చాలా మంది ఫీల్ అవుతారు, ఎందుకంటే అక్కడ ఒక కంఫర్ట్ లెవెల్ ఉంటుంది సినిమా అంటే, నువ్వు ఏది పెద్ద కష్టపడాల్సిన పని లేదు, ఒక లొకేషన్ అయినా ఒక థింగ్ అయినా ఒక షార్ట్ అయినా ఏదైనా, బట్ యూట్యూబ్ వర్షన్ వేరు, బడ్జెట్స్ వేరు, ఫెసిలిటీస్ వేరు, అన్ని వేరు. సో ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది రెండిట్లో? నేను ఏంటంటే ఏదైనా సరే స్క్రిప్టే, ఏదైనా సరే క్యారెక్టర్, మూవీలో పెద్ద కెమెరా ఉంటుంది ఇక్కడ చిన్న కెమెరా ఉంటుంది అంతే తేడా చూస్తాను నేను, పెద్ద తేడా ఉండదు. ఫెసిలిటీస్ అంటారు అవన్నీ దేవుడేరు కావండి, ఫెసిలిటీస్ మనకి ఎందుకు చెప్పండి? నువ్వు ఇండస్ట్రీ దేనికి వచ్చావు? క్యారెక్టర్లు చేయడానికి వచ్చావు, పేరు తెచ్చుకోవడానికి వచ్చావు, చిన్నదైతే అండి పెద్దదైతే అండి. నేను అవి చూడండి యాక్చువల్లీ, నేను యూట్యూబ్ అయితే అక్కడికి వెళ్ళి నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తాను, మూవీ అయితే ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు ఎందుకంటే పెద్ద కెమెరా కాబట్టి, థియేటర్లు అందరూ చూస్తారు కాబట్టి, అట్లా ఆలోచిస్తాను. డిఫరెన్స్ లేని లేవులేండి అసలు, ఫెసిలిటీస్ గురించి మనకెందుకు? ఇప్పుడు యూట్యూబర్ వాడి తహత తగ్గట్టు వాడు పెడతాడు, వాడు మూవీకి తహత వాడు పెడతాడు, మనం ఇవేమో ఆలోచించకూడదు ఫస్ట్. మనం క్యారెక్టర్ వచ్చిందా, ఇక్కడ వస్తే ఇక్కడ బాగా చేయి, ఇక్కడ వస్తే ఇక్కడ బాగా చేయి, అది ఆలోచించుకుంటాను అంతే. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ మీకు రేపు ఒక విలన్ రోల్ ఆర్ ఒక హారర్ మూవీలో ఒక గోస్ట్ రోల్ వస్తే ఏది పిక్ చేసుకుంటారు? విలన్ రోలే. పాపం గోస్ట్ రోల్ ఎందుకు మరీ అంత తీసి పడేసారు పక్కకు? ఎందుకు లేండి, దెయ్యాల రోల్ ఇప్పుడు నా గురించి అంటే ట్రై చేయించారు రకరకాల క్యారెక్టర్ అన్నమాట, అంటే ముందు మీద చెప్పారు కాబట్టి విలన్ రోల్ ఫస్ట్ ఫిక్స్ అవుతాను, తర్వాత ఏమైనా ఫ్యూచర్ లో హారర్ చేద్దాం. అమ్మా, ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చేసి తెలివంతా వచ్చేసింది ఇక. ఓకే, ఏది అడిగినా మనం మేనేజ్ చేసుకొని కవర్ చేసుకొని చెప్పేసి వేయాలి. ఓకే, సో విలన్ రోల్ పిక్ చేస్తారు? అవును. సో దేని సినిమాలు చూస్తుంటారు? అబ్బా చాలా ఎక్కువ చూస్తాను నేను, ఎక్కువ చూస్తాను దేని సినిమాలు, భయమే కానీ చూస్తా, చాలా భయం నాకు దేని సినిమాలు, బట్ చూస్తా దేని సినిమాలు, చాలా ఇష్టం నాకు. ఇలా పెట్టుకుని ఇలా చూసుకుంటూ భయపడితే చూసుకుంటా ఏమో కరెక్ట్గా దేని వచ్చేటప్పుడు కాలు మూసేస్తాను. ఓకే, సో ఇప్పటి వరకు మీరు చూసిన ఎమోషనల్ మూవీస్ ఆర్ మీ ఫేవరెట్ మూవీస్ ఏదైనా ఒక 3? రఘువరన్ బీటెక్, నిన్ను కోరి నానిగారికి, అన్ని కామెడీ చూసేవాడికి ఏమో ఇలా అడిగితే ఏం చెప్తే ఎలాగ ఉంటుంది. ఇంకోటి ఎమోషనల్ మూవీ ఏం చెప్దాం, ఎమోషనల్ సీన్స్ అంటే చెప్పచ్చు, సినిమాలు అంటే గుర్తురావు మనకి, నేను చూసే అన్ని కామెడీ మూవీలే ఉంటాయి ఎక్కువ. ఇట్స్ ఓకే, ఏదైనా మీ ఫేవరెట్ మూవీస్? సొంతం మూవీ. సొంతం? ఓకే. సో కామిక్ వర్షన్లో ఎవరు మీకు బాగా ఇష్టం? సునీల్ గారు. సునీల్ గారు, సో ఏంటి ఆ రీజన్? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చింది కదా. సో నాకు ఆయనకు ఒక టించ్ అది ఉంటుంది అనమాట, అదొక అది ఎవరికి లేదు ఇప్పుడు, చాలా మందికి కూడా నేను ఫ్రాంక్గా చెప్తున్నాను కాదు కానీ, బట్ చాలా మంది ఆర్టిస్టులకి ఆయనకున్న అది ఒక కామెడీ ప్రస్తుతం ఉన్నట్లు చాలా మంది, నాకు చాలా ఇష్టం ఇది, నాకు ఆయన ఇన్స్పిరేషన్ స్టార్టింగ్ నుంచి అమ్మాడు నాకు. ఫ్యూచర్లో ఏమైనా ఛాన్స్ వస్తే ఆయనతో చేయాలనిపిస్తున్నాం అన్న కదా, ఒక మంచి డ్రీమ్ ఆయన నేను కలిసి, ఆయన ఫస్ట్ లీడ్ కానీ సెకండ్ లీడ్ కాదు, ఒక చిన్న కోరిక ఉంది ఫ్యూచర్లో ఛాన్స్ వస్తుందా చూద్దాం మంచి పేరు వచ్చిందా. సో సునీల్ గారితో మీ డ్రీమ్, ఎప్పటికైనా సినిమా చేయాలి ఇద్దరం ఒక పక్కగా, ఆయన భీమవరం తాడేపల్లిగూడెం పక్క పక్కన ఊర్లు కలిసిపోయాయి, ఒకటే ఉంటాయి స్లాంగ్, ఒకటే ఉంటుంది అమ్మా, అట్లా కుదురుతుంది యాక్చువల్లీ చేస్తే, చూద్దాం ఫ్యూచర్ లో వస్తుందేమో దేవుడు దేవాలి. ఓకే, సో ఇఫ్ ఒక ఆపర్చునిటీ అయితే, సో మీ పర్సనల్ గా చెప్పండి, సో ఒక డైరెక్టర్,
ఎవరి డైరెక్షన్లో ఎవరు లీడ్స్గా మీరు ఏ క్యారెక్టర్తో చేద్దామని ఉంది మీకు. ఒక క్రియేటివ్ జస్ట్ ఫర్ పర్సనల్ అంతే. అలా అంటారా? రాజమౌళి గారు డైరెక్షన్ చేయాలనుంది. రాజమౌళి గారు ఓకే. ఎన్టీఆర్ గారితో చేయాలనుంది. ఆయన ఏమో హీరోగా నేను పక్కన ఫ్రెండ్గా చేయాలనుంది. నాకు ఏం వర్కౌట్ అవుతుంది చూద్దాం. అండ్ అఫ్ కోర్స్ అంటే ఎవరు ఎవరిని నోబడి కెన్ స్టాప్ కదా. చెప్పలేము ఏదైనా జరగచ్చు అంత. ఫ్యూచర్ ఏదైనా జరగచ్చు మామూలుగా ఏదైనా జరగచ్చు. సినిమా తర్వాత అది ఊతపదమే అయిపోయింది. ఏం జరుగుద్ది ఫ్యూచర్లో చూద్దాం. అండ్ డెఫినెట్లీ జరుగుతుంది. అండ్ యాక్చువల్లీ ఇట్ వాజ్ ఎ నైస్ ఇంటర్వ్యూ. సో మీరు డెఫినెట్లీ ఒక మంచి హైట్స్కి వెళ్ళాలని మా టీఎఫ్పిసి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మొత్తానికి ఈరోజు మనం రవి గారి గురించి అన్ని విషయాలు కాకపోయినా కొన్ని విషయాలు తెలుసుకోగలిగాం. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఫాలో అవుతానండి టీఎఫ్పిసి. నేను మీ కృష్ణ చైతన్య. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ రవి అలియా స్వామి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్పిసి. థ్యాంక్ యూ.